అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ నారాయణ్. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ పిచ్చి గణేశ మూవీ. ఇది నా 6th ఫిల్మ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ మన ప్రొడ్యూసర్ గారు కమల్ గారు. ఫస్ట్ నుంచి చాలా బాగా కష్టపడుతూ యూనో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అనమాట. అండ్ ఆ టేస్ట్ ఎక్కడ కనబడుతుంది అంటే మా హీరోయిన్ అండ్ హీరో సెలెక్షన్లో కనబడుతుంది. ఉత్తేజ్ గారి డాటర్ని లాంచ్ చేయడం అనేది ఒక యూనో గ్రేట్ ఇంటెన్షన్ అనమాట. అసలు యాక్చువల్గా నాకు అంతకుముందు ఆమెకు తెలియదు. నాకు మా షూటింగ్లో క్లిప్స్ చూసి లైక్ యూనో అప్పుడప్పుడు కలిసి అలా దెన్ వీ గాట్ టు నో ఈచ్ అదర్ అనమాట. మోస్ట్ ఎనర్జెటిక్ అంటే ఇప్పుడు చాలా హీరోయిన్స్తో నేను పనిచేశాను, బట్ ఇంత ఎనర్జెటిక్గా చాలా హైపర్ ఎనర్జెటిక్ అని చెప్పచ్చు. మా హీరోయిన్ కంపల్సరీగా డామినేట్ చేస్తుంది నేను గ్యారంటీ అనమాట. సో ఇవాళ మా ఫస్ట్ సాంగ్ రేడియో ద్వారా రిలీజ్ చేయబోతున్నాము, ప్రేమంటే పటాసే. యాక్చువల్లీ మా ప్రొడ్యూసర్ని అడగాలి నేను, అంటే వ్యాలంటైన్ డే రోజు ప్రేమంటే పటాసే అంటే మా సాంగ్ ఏంటంటే ప్రేమించొద్దు, ప్రేమిస్తే మోసపోతారు, మీరు నాశనం అయిపోతారని సాంగ్ ఉంటుంది. బట్ వ్యాలంటైన్ డే రోజు రిలీజ్ చేస్తున్నా ఆ సాంగ్ని. మీ అందరికీ అంటే చాలామంది సింగిల్స్ ఉంటారు అండ్ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా సాంగ్. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అండ్ ప్లీజ్ సపోర్ట్ us. హాయ్ ఎవ్రీవన్, ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లవర్స్కే కాదు, మదర్ ఫాదర్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పుకోండి. అండ్ దిస్ వ్యాలంటైన్స్ డే ఈజ్ అ వెరీ 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 స్పెషల్ డే ఫర్ మీ, ఎందుకంటే నా డెబ్యూ మూవీ పిచ్చిగా నచ్చావు మా టీం అందరం కలిసి ద ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ సాంగ్ లవర్స్కి రిలేటెడే కానీ రివర్స్గా రిలేటెడ్ అనమాట. ఇట్స్ అ లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ప్రేమంటే పటాసే. బట్ వెరీ ఎనర్జెటిక్ సాంగ్. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి పార్టీలో ప్రతి పబ్లో ఇది సూపర్గా రన్ అవుతుందని యా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో రియలీ రియలీ ఎక్సైటెడ్. అండ్ పర్టిక్యులర్లీ రేడియో మిర్చిలో లాంచ్ అవ్వడం అనేది వాట్ ఎ గ్రేట్ థింగ్. అసలు అంత మ్యూజిక్ లవర్స్ రేడియో మిర్చి వింటారు అండ్ దాట్ మ్యూజిక్ లవర్స్ ఆర్ లిస్నింగ్ టు ఆర్ సాంగ్ ఈజ్ లైక్ క్రేజీ. సో మా అంత టీమ్ పిచ్చిగా నచ్చ టీమ్ నుంచి వీఆర్ asking you to listen the song, enjoy the song. Thank you so much. నా ఫస్ట్ ఫిల్మ్ వెల్కమ్ ఒబామ, ఇంకా ఇది నా సెకండ్ ఫిలిం. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే, ఈరోజు పిచ్చిగా నచ్చాలో 3 సాంగ్స్ నాకు చాలా నచ్చాయి. దాంట్లో ఫస్ట్ సాంగ్ ఈరోజు రేడియో మిర్చిలో రిలీజ్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ్ గారు అండ్ హీరోయిన్ చైతన్య ఉత్తేజ్, కమ్మల్ గారు ప్రొడ్యూసర్ అండ్ శశి గారు డైరెక్టర్. సో అవధాని గారు ఈ సాంగ్ రాశారు. అండ్ వ్యాలంటైన్స్ రోజు ఆ సాంగ్ యాక్చువల్లీ ఇది కొంచెం బ్రేకప్ సాంగ్ అనొచ్చు, నచ్చుతుంది లవర్స్ కూడా, నచ్చుతుంది బ్రేకప్ వాళ్ళు కూడా, నచ్చుతుంది ఎనర్జెటిక్ సాంగ్. నేను ఫస్ట్ టైం నేను డ్యాన్స్ చేశాను. సో స్టే ట్యూన్, థ్యాంక్ యూ. పిచ్చిగా ఈ కథ నచ్చి డబ్బులు పెడితే ప్రొడ్యూసర్ కమల్ గారు, దాన్ని పిచ్చిగా ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూ డైరెక్టర్ శశి గారు తీస్తే, పిచ్చి పిచ్చిగా మా రామ్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు చేస్తే, నాకు పిచ్చిగా నచ్చి రాసిన పాట ఇది. ప్రేమికుల రోజు ఈ పాట రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎందుకంటే ఈ పాటలో ఉన్న ఎమోషన్ ఏంటంటే ప్రేమికులు అందరూ చనిపోతుంటారు, అందుకే ప్రేమ చరిత్రలో బతుకుతూ ఉంటుంది, మన మధ్య బతకదు. ప్రేమ మన మధ్య బతకాలి, బతికితే హ్యాపీగా ఉంటుంది. ఆ ప్రేమ మన మధ్య బతకాలి అనేదే కాన్సెప్ట్. ఓ ప్రేమించే అమ్మాయి కోసం చచ్చిపోతే దానివల్ల ఎమోషన్ ఏమి క్యారీ కాదు. కాబట్టి ఒక ప్రేమించిన అమ్మాయి కోసం బతకాలి, ఆ అమ్మాయి ప్రేమను బతికించాలి అని ఒక కథానాయకుడు పాడుకునే పాట అనమాట ఇది. అంటే 100 ఏళ్ల లైఫ్కి ఎన్నాళ్ళు ఉంటామనే గ్యారంటీ లేదు ఈ జగాన. అంటే ఈ లైఫ్లో ఒక 100 ఏళ్ల లైఫ్కి ఎన్నాళ్ళు ఉంటామనే గ్యారంటీ లేదు, కాబట్టి ప్రేమించే పిల్ల కోసం చనిపోవలసిన అవసరం లేదు, 2 పెగ్గులేసి హ్యాపీగా పడుకోని. ఈ తరం, ఈ జనరేషన్, ఈ ట్రెండ్ యూత్కి కనెక్ట్ అయ్యే
పాట పిచ్చిగా నచ్చేవలో వచ్చింది. ఈ పాట గ్యారంటీగా పిచ్చి పిచ్చిగా యూత్కి నచ్చుతుంది. లక్కే ఉంటే ఆపై చుక్కే నీ చేతిలో పడిపోతుంది, నయనతారే నీతో డేటింగ్కి వస్తుంది, కాబట్టి లవ్ అంటే లైట్గా తీసుకో, ప్రేమించే పిల్ల కోసం చనిపోవలసిన అవసరం లేదని కథని, కథలో ఉన్న ఎమోషన్ని డైరెక్టర్ శశి గారు పిచ్చిగా క్యారీ చేస్తే, పిచ్చిగా రాము గారు ట్యూన్ చేస్తే దానికి పిచ్చిగా నచ్చి నేను రాయడం జరిగింది. ఈ పాట గ్యారంటీగా నాకు మంచి బ్రేక్ అవుతుంది, యూత్కి గ్యారంటీగా కనెక్ట్ అవుతుంది. పాటల మీద పిహెచ్డి చేసే నేను ఇంత ట్రెండీగా ఈ పాటని రాసే అవకాశాన్ని కల్పించిన ప్రొడ్యూసర్ గారికి, రామ్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే ఈ పాటని ఎంజాయ్ చేస్తూ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిన చేతన్ గారికి, మా హీరో గారికి థ్యాంక్స్ అండి. మా శ్రీవత్స క్రేజ్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ పిచ్చిగా నచ్చావు. సో టైటిల్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో, మా ఫస్ట్ లుక్ పోస్టర్ నానితో మొదలు పెట్టాం, అక్కడి నుంచి పోస్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇవాళ వ్యాలంటైన్స్ డేకి సాంగ్ మా మూవీలో ఫస్ట్ సాంగ్. ఎలా అయితే నాని ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తే అది బంబాడ్ అయిందో, అలాగే రేడియో మిర్చి ద్వారా మా ఫస్ట్ సాంగ్ ఇవాళ రిలీజ్ చేయబోతున్నాం. సో దీనికి మంచి మ్యూజిక్, ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ సాంగ్ అండి, సబ్జెక్ట్ని క్యారీ చేసే సాంగ్. సో ఆల్రెడీ లిరిసిస్ట్ చెప్పాడు. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సాంగ్, లవర్స్ కాదు అందరూ యూత్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సాంగ్. ఇలా బ్యూటిఫుల్గా వచ్చింది, ఇవాళ మీరే వింటారు. ఎక్కడ చూసినా హాంట్ అయ్యేలా ఉంటుందండి, ఎక్కడ చూడు, ఏ ఫంక్షన్స్లో చూసినా ఎక్కడ చూసినా కూడా యూత్ ఎంజాయ్ చేస్తూ వినదగ్గ పాట, కాసేపులో మీరు వింటారు. సో త్వరలోనే ఈ నెల 17th వరంగల్లో మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం. సో ఇలా రెగ్యులర్గా 2 డేస్ గ్యాప్లో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ త్వరలోనే మూవీని కూడా యాజ్ ఎల్ పాసిబుల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎదుటి వాళ్ళని ప్రేమించి అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. మా సినిమా పిచ్చిగా నచ్చావు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మొట్టమొదటి సాంగ్ రేడియో మిర్చి ద్వారా రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ ప్రేమ పాటని రిలీజ్ చేస్తున్నాం, చాలా బాగా వచ్చింది. మా మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ్ ఈ సాంగే కాదు, సినిమాలో ఉన్న 4 సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు, మంచి ట్యూన్స్. అండ్ అవధాని గారు మంచి సాహిత్యం అందించారు దానికి, దాన్ని శశిభూషణ్ ఇంకా బాగా తెరకెక్కించారు, అందరికీ బాగా నచ్చుతుంది. పాటలతో పాటు సినిమా కూడా అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. హీరోయిన్ హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు దానికి, వాళ్ళే కాదు ప్రతి ఆర్టిస్ట్ కూడా, సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు, సినిమా చాలా బాగా వచ్చింది. ఫైనలీ ఈ సాంగ్ రిలీజ్ చేసి మళ్ళీ 2 డేస్ గ్యాప్స్తో అన్ని సాంగ్స్ రిలీజ్ చేసి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్తో చేసి మీ అందరికీ మళ్ళీ అతి త్వరలో రిలీజ్ చేయడానికి, సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.